ప్రభు యేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ మంగళవారము. నీవు నరుడవు కాని దేవుడవు కావు, కాని నీవు దేవునిలో సరిసమానుడవని ఎంచుచున్నావు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు యావే ప్రభువుడైన నా పలుకులు ఇట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను అనుకొనుచున్నావు. సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటివని తలంచుచున్నావు. నేను దేవునితో సరిసమానుడని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితోనూ నేర్పుతోనూ సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది. కనుక యావే ప్రభువైన నా వాక్కిది, నీవు నేను దేవునితో సరిసమానుడని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీమీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నింటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించువారు నీమీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీమీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడవు కాజాలవు. నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది యావే ప్రభువునైన నా ఆజ్ఞ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. జీవమునకు మరణమునకు కర్తను నేనే, జీవమునకు మరణమునకు కర్తను నేనే. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనము వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములు దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢీగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనిషి కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహమును గాని సోదరులను గాని సోదరీమణులను గాని తండ్రిని గాని తల్లిని గాని బిడ్డను గాని భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసు అగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు,
కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.